హాయ్ అండి వెల్కమ్ టు అద్భుతహ ఛానల్ ఈరోజు నేను మీకు పొట్టు మినపప్పుతో దోశలు చేసి చూపించిపోతున్నాను ఈ దోశలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పొట్టు మినపప్పుతో చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే పొట్టు తీసేసిన మినపప్పు ఎక్కువ పాలిష్ పట్టి ఉంటుంది ఈ పొట్టుతో ఉన్న మినపప్పు నానబెట్టుకుని మనం చేసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ మనకి ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికి రుచి కూడా చాలా బాగుంటాయి ముందుగా నా ఛానల్ని ఆదరిస్తున్న మేము అందరికీ నా ధన్యవాదాలు అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి అందరికీ షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేస్తుండండి ఇలాగే పొట్టు మినపప్పును ఒక కప్పు నిండా తీసుకుని దాన్ని ఒక బౌల్లో వేసుకుని ఒక మూడు కప్పుల వరకు నీరు పోసుకొని నానబెట్టి పక్కన పెట్టుకుందాం అలాగే ఇప్పుడు మరొక బౌల్లో రెండు కప్పులు బియ్యం వరకు వేసుకుని అందులో నాలుగైదు గ్లాసులు నీరు పోసుకొని అలాగే ఒక చెంచా మెంతులు వేసి నానబెట్టుకుని ఉంచుకుందాం ఒక నైట్ అంతా ఇవి రెండు నానిన తర్వాత మార్నింగ్ పొట్టుపప్పుని బాగా కడుక్కొని పైనున్న పొట్టును మొత్తం మనం ఇలాగా చేత్తో నీరు పోసి తీసుకుంటే పొట్టు వచ్చేస్తుంది మొత్తం మొత్తం పొట్టంతా తీసేసుకోకండి కొద్దిగా పొట్టు అందులోనే ఉంచుకుంటే మనకి చాలా బాగుంది ఇప్పుడు ఇలా నాని పప్పును మనము మిక్సీ జార్లో వేసి రుబ్బుకొని మనము ఒక బౌల్లోకి తీసుకుందాం అలాగే బియ్యం కూడా శుభ్రంగా కడిగి బియ్యాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని దోశపిండిలాగా పలుచుగా రుబ్బుకుందాం ఇప్పుడు ఈ మినప్పిండిలో ఈ బియ్య పిండిని కూడా వేసుకుని రెండింటినీ బాగా కలిసేలా కలుపుకొని మనము మూత పెట్టి ఒక ఏడెనిమిది గంటల వరకు నాననిద్దాం ఏడెనిమిది గంటలు ఇలా నాని పిండి మనకి బాగా ఫర్మెంట్ అయ్యి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని మొత్తం బాగా కలుపుకొని అందులో మనకి సరిపడా పిండిని తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక ఒక చెంచా నూనె వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ మొక్కను తీసుకుని దాంతో పెనమంతా ఈ నూనెను స్ప్రెడ్ చేసుకుని పిండి ఒక గరిట వేసుకొని దాంతో మొత్తం పెనమంతా ఈ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పైన కొద్దిగా నూనె వేసుకొని రెండవ వైపుకు తిప్పుకొని ఒక నిమిషం పాటు కాల్చుకొని మనకి తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకి దోశలు రెడీ అయినట్లే ఇప్పుడు ఈ దోశల్ని టమాటా చట్నీ పల్లీల చట్నీ సాంబారు వీటితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు పల్లీల చట్నీ టమాటా చట్నీ వీడియోల కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్